దెదలూరు బిఆర్ఎన్జీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు జనరల్ బిపిన్ రావత్ కు మరియు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 11 మందికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని విద్యార్థులు మౌనం పాటించారు. విద్యార్థి శిరీష మాట్లాడుతూ రావత్ సైన్యాన్ని ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపించారో వివరించారు. అనంతరం ఆయనకు వచ్చిన అవార్డుల గురించి వివరంగా విద్యార్థులకు తెలియజేశారు. భారతదేశం గొప్ప మహోన్నతమైన వ్యక్తిని పోగొట్టుకుంది అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వీరుడు సాయి తేజ ఉన్నారని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. కేవలం అక్కడ స్టూడెంట్స్ ని అధ్యాపకుల్ని అడ్రస్ చేయడానికి ఆయన వెళ్లారు. వాళ్ళకి ఒక లెక్చర్ ఇవ్వడానికి ఆయన వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే మధులిక, బిపిన్ రావత్ సతీమణి మధులిక కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే బిపిన్ రావత్ అంచులంచులుగా ఎదిగిన వ్యక్తి, ఒక సైనికుడిగా మొదలైన ఆయన ప్రయాణం, త్రివిధ దళాధిపతిగా కూడా ఆయన సీడీఎస్ గా, మొట్టమొదటి సీడీఎస్ గా, అంటే కేంద్ర ప్రభుత్వం అంత నమ్మకం ఉంచి ఆర్మీ మొత్తాన్ని మాత్రమే కాదు, ఆర్మీ, వాయు అండ్ నావిక ఈ మొత్తం ఈ మూడింటిని కలిపి దీనికి త్రివిధ దళాధిపతిగా ఒక సీడీఎస్ గా నియమించారంటే ఫస్ట్ మొట్టమొదటి ఏకైక వ్యక్తి బిపిన్ రావత్. ఈవెన్ ఆర్మీ చీఫ్ గా 27 ఆర్మీ చీఫ్ గా దీనికంటే ముందు ఆర్మీ చీఫ్ గా పనిచేశారాయన. సీనియర్లను కూడా పక్కన పెట్టి 27 ఆర్మీ చీఫ్ గా ఆయన విధులు నిర్వహించారు. అంటే ఆయన గట్స్ అనేది మనం చూడాలి. ఒక్క మోదీ ఆదేశం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఇస్తే పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో కశ్మీర్ దానంతటిని కూడా విడిపించేస్తాను, దాని ఆ ఆపరేషన్ కూడా తాను చేస్తానని ఆయన బాహాటంగానే చెప్పారు. అంటే ఆయనలో చూస్తే ఒక యుద్ధ ప్రణాళికను మనం చూడొచ్చు, ఒక వ్యూహ రచన చూడొచ్చు, ఒక దుందుడుకు స్వభావం చూడొచ్చు. అలాగే సమయం పాటిస్తూ ఆయా పరిస్థితుల్ని ఆయన ఆకలింపు చేసుకుంటూ సైనికుల ఉత్సాహాన్ని నింపుతూ కూడా ఆయన ముందుకు వెడుతూ ఉంటారు. వీటి ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోక మునుపు కూడా కాంగో రాజధానిలో ఒక అంటే అక్కడ ఉన్నటువంటి రెబల్స్ అంతా కూడా ప్రజల మీద వాళ్ళు ఆయుధాలతో దాడి చేస్తూ వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు బిపిన్ రావత్ ను పంపించినప్పుడు అంటే ఇక్కడ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించక మునుపు జరిగిన విషయం అది. వెంటనే ఆయన భద్రతా దళాలను రంగంలోకి దింపడం కాదు, లేకపోతే ఆయన నేరుగా యుద్ధం చేయడం కాదు, ఆయన చేసిన పని ప్రజల్లో చైతన్యం నింపడం.